మూసధోరణిలో వెళుతున్న సినీ పరిశ్రమను కొత్తదారుల్లో నడిపించారు కృష్ణ. అప్పటివరకు తెలుగు సినిమాలంటే సాంఘిక చిత్రాలు, పౌరాణికాలు, జానపదాలే. ఇవి మాత్రమే సినిమాలు కావంటూ జేమ్స్ బాండ్, కౌబాయ్ లాంటి కొత్త తరహా కంటెంట్తో ప్రయోగాలు చేసి తనను తాను హీరోగా నిలబెట్టుకున్నారు. కమర్షియల్ కంటెంట్ లేదన్న అల్లూరి సీతారామరాజు కథతోనూ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ట్రెండ్ ఫాలో అయ్యేవారే ఎక్కువగా ఉన్న ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్గా నిలిచారు కృష్ణ. సాహసమే కృష్ణ మార్గం, ధైర్యమే కృష్ణ సిద్ధాంతం, కొత్తదనమే కృష్ణ నమ్మే సూత్రం, ప్రయోగాలే కృష్ణ కెరీర్లో మైలురాళ్లు. ఇన్ని ఘనతలు సాధించటానికి తన వెనుకున్నది ముగ్గురు అని చెప్పేవారు కృష్ణ. ఇంతకీ ఎవరా ముగ్గురు? కృష్ణ తమ్ముడంటే ఎందుకు అంత భయపడేవారు? తెలుసుకుందాం. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి సాధారణ నటుడిగా జీవితం మొదలుపెట్టి ట్రెండ్ సెట్టర్గా, సూపర్ స్టార్గా పేరు రావటానికి కృష్ణను వెనకుండి నడిపించింది ముగ్గురు. వారు విజయ నిర్మల, కృష్ణ సోదరులు ఆదిశేషగిరిరావు, హనుమంతరావు గారు. ఎటువంటి సినిమాలు చేయాలి, ఎలాంటి కథలను ఎంచుకోవాలి, ఎటువంటి నటులను క్యాస్టింగ్ చేయాలి అనే వాటిపై కృష్ణగారికి విజయ నిర్మల సలహాలు ఇస్తుండేవారు. సినిమా నిర్మాణ వ్యవహారాలు, ఇతర విషయాలను ఇద్దరు సోదరులు చూసుకునేవారు. అయితే కృష్ణగారి తమ్ముడైన హనుమంతరావు గారు అంటే క్రమశిక్షణకు మారుపేరుగా ఉండేవారు. ఘట్టమనేని హనుమంతరావు 1944 అక్టోబర్ 1 ఘట్టమనేని రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ దంపతులకు బుర్రిపాలెంలో పుట్టారు. ఈయనకు కృష్ణ, ఆదిశేషగిరిరావు సోదరులు కాగా అలివేలు మంగమ్మ, లక్ష్మీతులసి సోదరీమణులు. గుంటూరు ఎల్ఎంఈలో అంటే లైసెన్స్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో డిప్లొమా పూర్తి చేశారు. ఆ తర్వాత హనుమంతరావు గారు ప్రభుత్వ నీటిపారుదల శాఖలో ఉద్యోగం వచ్చింది. ఈ టైంలోనే నాగార్జున సాగర్ డ్యాం కడుతున్నారు. ఆ నిర్మాణ పనుల్లో హనుమంతరావు పనిచేశారు. ఇక సినిమాల్లోకి వెళ్లిన కృష్ణగారు హీరోగా నిలదొక్కున్నాక తన ఇద్దరు సోదరులను మద్రాసుకు పిలిపించుకున్నారు. తన దగ్గరే ఉంటూ తన సినిమా వ్యవహారాలు చూసుకోమని చెప్పారు కృష్ణ. అలా వచ్చిన హనుమంతరావు గారు మద్రాసులోని మిలిటరీ శాఖలో జాయిన్ అయ్యారు. అయితే చిన్నప్పటి నుంచి సినిమాలంటే హనుమంతరావు గారికి పిచ్చి. ఆ ఇష్టంతోనే ఏ సినిమా వచ్చినా మిస్ కాకుండా థియేటర్లకు వెళ్లి మరీ సినిమాలను చూసేవారు. చూసిన ప్రతీ సినిమాలో ఉన్న ప్లస్లు, మైనస్లు చెబుతూ రివ్యూలు ఇచ్చేవారు ఫ్రెండ్స్ దగ్గర. ఏ సినిమాలో ఏ మార్పు చేస్తే ఎలా ఉంటుందోనని ఫ్రెండ్స్తో చెప్పేవారు కూడా. సినిమాలు చూసీ చూసీ హనుమంతరావు గారికి నటనపైన ఆసక్తి కూడా పెరిగింది. దీంతో తన అన్నలాగే సినిమాల్లోకి రాణించాలని అనుకున్నారు. అలా ఉద్యోగానికి సెలవు పెట్టి కృష్ణగారు యాక్ట్ చేసిన అనురాధ మూవీలో యాక్ట్ చేశారు. హనుమంతరావు గారు ప్రభుత్వ ఉద్యోగి కావటంతో అతని అసలు పేరు పెట్టకూడదు, అందుకని అతను మోహన్ కృష్ణ అని స్క్రీన్ నేమ్ పెట్టుకున్నారు. మోహన్ కృష్ణ ఎవరో కాదు, కృష్ణ సోదరుడు అని అప్పట్లో చాలా పత్రికల్లో వచ్చింది. అయితే కృష్ణగారిని సోదరులు హనుమంతరావు, ఆదిశేషగిరిరావు కదా, మరి మోహన్ కృష్ణ ఎవరు అంటూ చాలామంది ఆరా తీయటం మొదలు పెడితే హనుమంతరావు గారి స్క్రీన్ నేమ్ మోహన్ కృష్ణ అని తేలింది. ఇక కృష్ణగారు సినీ ఇండస్ట్రీలోకి వచ్చే చాలా రోజులవుతున్నా స్టార్ స్టేటస్ రావటంలేదు. కృష్ణ చిత్రసీమలోకి వచ్చే నాటికి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ టాప్ స్టార్ హీరోస్గా రాణిస్తున్నారు. వారి తర్వాత కాంతారావు, జగ్గయ్య అలరిస్తున్నారు. కృష్ణ ఈ హీరోల మూవీస్లో సైడ్ హీరోగా నటించేవారు. అడపాదడపా సోలో హీరోగా కృష్ణ సినిమాలు చేస్తున్నా స్టార్ స్టేటస్ మాత్రం రావటం లేదు. దీంతో తమ అన్నయ్య కృష్ణను కూడా టాప్ స్టార్గా చూడాలని అనుకున్న హనుమంతరావు, ఆదిశేషగిరిరావు సొంతంగా నిర్మాణ సంస్థను స్టార్ట్ చేయాలని అనుకున్నారు. అందుకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ బాటలోనే నడవాలని ఫిక్స్ అయ్యారు. ఎన్టీఆర్ తమ ఎన్ఏటీ పతాకంపై తమ అభిరుచికి తగ్గ చిత్రాలను నిర్మించి నటించి జనాన్ని అలరించేవారు. ఇక ఏఎన్ఆర్ తన గురుసమానులైన దుక్కిపాటి మధుసూదనరావుతో కలిసి అన్నపూర్ణ సంస్థను ఏర్పాటు చేసుకుని అందులో తన పర్సనాలిటీకి తగ్గ చిత్రాలను ఎంచుకుని నటిస్తూ సాగారు. ఈ రెండు నిర్మాణ సంస్థలు తెలుగు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దాంతో తమ అన్నయ్యను స్టార్గా నిలపటానికి కృష్ణ సోదరులు తమకు ఓ నిర్మాణ సంస్థ ఉండాలని ఫిక్స్ అయ్యారు. అలా కృష్ణగారి పెద్ద కుమార్తె పద్మావతి పేరుపై 1970 పద్మాలయ సంస్థను ఏర్పాటు చేశారు. ఇక ఈ సంస్థను మొదలుపెట్టగానే హనుమంతరావు గారు ఉద్యోగానికి రాజీనామా చేసేసి పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టారు. ఆదిశేషగిరిరావు ఆర్థిక వ్యవహారాలను చూసుకునేవారు, హనుమంతరావు గారు మేనేజ్మెంటు బాధ్యతలు చూసుకునేవారు. హనుమంతరావు అన్నను మించిన సాహసి, ముక్కుసూటితనం ఎక్కువ. తన కిందున్న ఉద్యోగులతో పనిచేయించుకోవటంలో దిట్ట. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండేవారు హనుమంతరావు గారు. ఆయనంటే ఉద్యోగులకు, కార్మికులకు హడల్. అందుకే ఆయన్ని ముద్దుగా టైగర్ అని పిలిచేవారు. టైగర్ వస్తున్నాడు అంటే ఎక్కడివారు అక్కడ సైలెంట్గా పనిచేసేవారు. పద్మాలయ సంస్థలో తొలిచిత్రం అగ్నిపరీక్ష. ఇది నిజంగానే కృష్ణ సోదరులకు అగ్నిపరీక్ష పెట్టింది. సినిమా అంతగా ఆడకపోయేసరికి తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవాన్ని చవిచూశారు.
తమ తొలి ప్రయత్నం అగ్నిపరీక్ష బెడిసి కొట్టడంతో ఈసారి తప్పకుండా వైవిధ్యమైన కథాంశంతో ముందుకు పోవాలని భావించారు కృష్ణ సోదరులు. అప్పటిదాకా మాస్ను ఎన్టీఆర్ భలేగా ఆకట్టుకునేవారు. ఆయన నటించిన పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాలు ఆబాలగోపాలాన్ని అలరించేవి. సాంఘికాల్లో సైతం కేవలం కుటుంబ కథా చిత్రాలలోనే కాకుండా దొరికితే దొంగలు వంటి సైంటిఫిక్ మూవీతోనూ, లక్షాధికారి లాంటి థ్రిల్లర్తోనూ అలరించారు. అందువల్ల ఎన్టీఆర్ టచ్ చేయని కథాంశంతో ముందుకు సాగాలని కృష్ణ సోదరులు భావించారు. ఈ నేపథ్యంలో హాలీవుడ్లో విశేష ధారణ పొందే కౌబాయ్ మూవీస్ బాణీలో ఓ తెలుగు చిత్రాన్ని తెరకెక్కించాలని ఆశించారు. ప్రముఖ రచయిత ఆరుద్ర కొన్ని హాలీవుడ్ కౌబాయ్ మూవీస్ ఆధారంగా తెలుగు నేటివిటీకి తగ్గ కౌబాయ్ కథను రూపొందించారు. అదే మోసగాళ్లకు మోసగాడు. డైరెక్టర్ ఏఎస్ఆర్ దాసు గారి డైరెక్షన్లో కృష్ణగారు హీరోగా మోసగాళ్లకు మోసగాడు మూవీ షూటింగ్ వాహిని స్టూడియోలో జరిగింది. అప్పుడు విజయ ప్రొడక్షన్ అధినేతల్లో ఒకరైన చక్రపాణి గారు షూటింగ్ స్పాట్కి వచ్చారు. యాక్టర్స్ వేషాలు చూసిన ఆయన, ఇవేం వేషాలు, ఇవేం గెటప్పులు, ఇదేం సినిమా, జనాలు ఇటువంటి నాన్ నేటివిటీ సినిమాను అస్సలు యాక్సెప్ట్ చేయరు అని అన్నారు. ఆ మాటలు విన్న కృష్ణగారు ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు. కానీ హనుమంతరావు గారు మాత్రం అస్సలు ఊరుకోలేదు. ఇక్కడ షూటింగ్ చేస్తున్న వందల మంది ఎంజాయ్ చేస్తున్నారు. రేపు సినిమా రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారు, మీరు కూడా చూస్తారు అంది ఘాటుగానే రిప్లై ఇచ్చారు. అంతే, హనుమంతరావు గారి ధైర్యాన్ని చూసి చక్రపాణి గారు ఆశ్చర్యపోయారు. ఇక ఈ చిత్ర నిర్మాణంలో కృష్ణ సోదరులు ఏమాత్రం రాజీ పడలేదు. కథానుగుణంగా రాజస్థాన్ ఎడారిలో చిత్రీకరణ జరపటంలో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చారు. ఇక ఈ సినిమాకు ఆదినారాయణరావును సంగీత దర్శకునిగా ఎంచుకున్నారు. ఆదినారాయణరావు తన సొంత చిత్రాలకు మాత్రమే సంగీతం సమకూర్చుకునేవారు. అయితే ఆయన నిర్మించిన అమ్మ కోసం చిత్రంలో కృష్ణ నటించటమే కాదు, నిర్మాణ వ్యవహారాల్లోనూ ఆయన సోదరులు సహాయం అందించటంతో ఆదినారాయణరావు మోసగాళ్లకు మోసగాడు చిత్రానికి సంగీతం సమకూర్చడానికి అంగీకరించారు. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో రూపొందిన మోసగాళ్లకు మోసగాడు 1971లో విడుదలైన మొదటి రోజు నుంచే గుడ్ టాక్స్ సంపాదించింది. ముఖ్యంగా కౌబాయ్ సినిమాలు తెలుగు వారికి కొత్తగా అనిపించడంతో బాలలను విశేషంగా ఆకట్టుకుంది. కృష్ణ సోదరులు పడ్డ కృషికి తగ్గ ఫలితం దక్కింది. ఈ సినిమా పెద్ద హిట్గా నిలిచింది. తొలి సినిమాతో చూసిన నష్టాలను సైతం ఈ సినిమా లాభాలు పూడ్చివేశాయి. మాస్ మూవీస్ లో వెరైటీ రోల్స్ పోషిస్తూ సాగుతున్న ఎన్టీఆర్ సైతం కృష్ణ సోదరుల ప్రయత్నాన్ని అభినందించారు. ఆ తర్వాత కృష్ణతో ఇతర నిర్మాతలు సైతం కౌబాయ్ మూవీస్ నిర్మించడం ఆరంభించారు. ఇక్కడ మరొక విషయమేంటంటే 7 లక్షల బడ్జెట్తో కేవలం 28 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న మోసగాళ్లకు మోసగాడు మూవీ మొదటి రోజే 32 లక్షల రూపాయలను కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా కృష్ణగారిది 60వ సినిమా కాగా రాజస్థాన్ థార్ ఎడారిలో తీసిన మొదటి సినిమా ఇది. మొదట ఈ సినిమాకు అదృష్టరేఖ అనే టైటిల్ను అనుకున్నారు. అయితే ఈ సినిమాకు ఆ పేరు అంతగా బాగాలేదని అనుకుని మోసగాళ్లకు మోసగాడు అనే పేరుని పెట్టారు. ఇక ఆదినారాయణరావు స్వరకల్పనలో రూపొందిన కోరినది నెరవేరినది అనే పాట డ్యూయెట్గా అలరించింది. ఎలాగుంది ఎలాగుంది అబ్బాయా పాట కామెడీతో ఆకట్టుకుంది. కత్తిలాంటి పిల్ల అనే పాట కవ్విస్తోంది. గురిని సూటిగా అనే పాట, తకిట ధిమితక పాట కూడా అలరించాయి. ఇక ఆరుద్ర రాసిన సంభాషణలు అప్పట్లో యువతను భలేగా ఆకట్టుకున్నాయి. 1971లో రిలీజైన ఈ మూవీ మొట్టమొదటి పాన్ వరల్డ్ చిత్రంగా పేరు తెచ్చుకుంది. తెలుగులో ఓ చరిత్ర సృష్టించిన మోసగాళ్లకు మోసగాడు చిత్రం హిందీలో ఖజానా పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. అక్కడ కూడా ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. ఇంగ్లీష్లో ది ట్రెజర్ హంట్ పేరుతో డబ్ చేశారు. హిందీ, తమిళం, ఇంగ్లీష్తో పాటు రష్యన్, స్పానిష్తో పలు భాషల్లో డబ్ చేయబడింది. ఇలా పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ లెవెల్లో విడుదలైన మోసగాళ్లకు మోసగాడు చిత్రం అప్పటికీ ఇప్పటికీ ట్రెండ్ సెటర్ మూవీగా నిలిచిపోయింది. ఇంగ్లీష్లో రిలీజ్ చేసేటప్పుడు పాటలను పూర్తిగా తీసేశారు. ఈ సినిమాతో కృష్ణను తెలుగు ప్రేక్షకులు ఆంధ్రా జేమ్స్ బాండ్ అని పిలవటం మొదలుపెట్టారు. మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని కృష్ణ హాలీవుడ్లో వచ్చిన మెకానస్ గోల్డ్, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాల నుంచి ప్రేరణ పొంది తెలుగు నేటివిటీకి తగ్గట్టు రచయిత ఆరుద్రతో కౌబాయ్ కథను రెడీ చేయించుకున్నారు. ఈ చిత్రాన్ని ఆరుద్ర గారు బొబ్బిలి యుద్ధం జరిగిన రోజుల్లో బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు మనదేశంలో అడుగుపెట్టినప్పుడు ఉన్న సంస్థానాల నేపథ్యంలో ఈ కథను రెడీ చేశారు. 670,000తో రాజస్థాన్లోని థారెడారి, బికనీర్ కోట, శివబాడీ టెంపుల్, దేవీకుండ్ సాగర్, సిమ్లా, కుప్రి, టిబెట్కు సమీపాన గల నార్కండా, స్నోపాల్తో పాటు సట్లేజ్ నదీ తీరాన తట్టాపాని, పాండిచ్చేరి, మద్రాస్ ప్రాంతాల్లో ఈ సినిమాను షూట్ చేశారు. ఇక 1972లో రష్యాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించారు ఈ మూవీని. దక్షిణ భారతదేశం నుంచి ఈ సినిమా మాత్రమే సెలెక్ట్ అయింది అంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి సంచలన విజయం సాధించిందో ఈ మూవీ. అసలు
మోసగాళ్లకు మోసగాడు హిట్టు కాదు అని అందరి నోళ్లనూ తమ పనితనంతో ఔరా అనిపించేలా చేశారు హనుమంతరావు. ఇక అల్లూరి సీతారామరాజు సినిమా చేయడానికి హనుమంతరావు చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వచ్చింది. మరి అల్లూరి సీతారామరాజు సినిమా స్ట్రగుల్స్ ఏంటో తెలుసుకోవాలంటే పార్ట్2 అని కామెంట్ చేయండి. ఆ సినిమా విశేషాలను కూడా వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తాం.